ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల క్రితం అధికారం మారిన తర్వాత అమరావతి పనులన్నీ నిలిపివేసిన తీరు మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అధోగతి పాలైపోతుందని అనేక రకాలుగా ఆందోళన వెలిబుచ్చుతూ ఉద్యమానికి కూడా దిగింది. సేవ్ అమరావతి అంటూ రాష్ట్రం అంతా నిరసన తెలియజేసింది. మరి ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ మూలన పడిచేసే నిర్ణయానికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విద్యలో కొత్త కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఇప్పటికే 6 కాలేజీలు ప్రారంభించారు. మరొక 2 కాలేజీలు దాదాపు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలిన 9 కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మరికొంత నిధులు కేటాయిస్తే అవన్నీ పూర్తయ్యి రాష్ట్రంలో మెడికల్ విద్యలో ప్రవేశించాలని ఆశిస్తున్న విద్యార్థులకు మెడికల్ కాలేజీలో సీట్లతో పాటుగా ఆయా ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో రావడం ద్వారా సామాన్యులకు సైతం అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణాలన్నీ నిలిపివేసింది. ఇప్పటికే బాపట్ల మెడికల్ కాలేజీని 3-4 నెలలుగా పనులేమీ జరగడం లేదు. తాజాగా మంత్రి పార్థసారథిని అక్కడ ప్రశ్నించినప్పుడు కాలేజీల నిర్మాణ విషయంలో మేము ఒక నిర్ణయానికి రావాల్సి ఉందన్నట్టుగా మంత్రి చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా మార్కాపురం లాంటి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిపివేశారు. మార్కాపురం, ఆదోని, మదనపల్లి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లోనే మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంకా చెప్పాలంటే పాడేరు, పార్వతీపురం లాంటి జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం ఒక ఆసక్తికర ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. తాజాగా పాడేరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. కానీ పార్వతీపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఇక అమలాపురం, పాలకొల్లు ఇలాంటి కాలేజీల నిర్మాణ పనులు కూడా అదే తంతు. నర్సీపట్నం లాంటి కాలేజీల నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరగాల్సినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గాను ఇప్పటికే ప్రారంభమైన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు ఈ 6 కాకుండా కేవలం ఇక పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ మాత్రమే నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి ఆ కాలేజీ నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మిగిలిన కాలేజీలన్నీ పూర్తిగా పీపీపీ మోడల్లో ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసేందుకు సిద్ధపడుతోంది. ఇది రాష్ట్రంలో మెడికల్ విద్యలో ప్రవేశించాలని ఆశపడుతున్న విద్యార్థులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా, ఆయా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న సాధారణ ప్రజలకు కూడా తీరనటువంటి అసహనపాతంగా మారబోతోంది. ఉదాహరణకి మార్కాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే సుమారుగా 100 నుంచి 200 మెడికల్ కాలేజీ సీట్లు వస్తాయి, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో 1000 నుంచి 2000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మార్కాపురం లాంటి ప్రాంతంలో అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మారుమూల ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యంగా మారుతుంది. వైద్యం అందుబాటులోకి వస్తుంది, అందరికీ ఆరోగ్యం నిలబెట్టే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే దాన్ని నిలిపివేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం మాత్రం ఒక రాష్ట్ర అభివృద్ధి విషయంలో పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగితే అది ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీతో అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రి కావచ్చు, అనంతపురం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఒంగోలు, కడప ఇలాంటి చోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా వచ్చినటువంటి ఆసుపత్రుల కారణంగా ఆయా ప్రాంతాల్లో అందరికీ ఉపయోగపడే అవకాశం కలుగుతుంది. ఇదే రీతిలో ఇటు మార్కాపురం, నర్సీపట్నం, పార్వతీపురం, ఆదోని, మదనపల్లి ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం ద్వారా, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం జరగడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ముగించేయాలని, మూసేయాలని, ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేయాలని ప్రభుత్వం ఆలోచించడం మాత్రం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు, అది సమంజసమైన నిర్ణయం కాదు. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచన చేయాలి, ఆ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలి, లేదంటే అమరావతి పేరుతో ఉద్యమం చేసి అమరావతి పరిరక్షణ కోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా గళమెత్తి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాజెక్టులన్నీ నిలిపివేసిన దాని మీద ఆయా ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో వ్యతిరేకించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగానూ మేలు చేసే నిర్ణయం కాబోదన్నది గ్రహించాలని మనం చెప్పాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.